ఇంటర్వ్యూ చేసింది. ఆ టీవీ నైన్ లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన పేరైతే పుత్రుడు ఒక ముస్లిం చాలా నిర్మాణంగా మాట్లాడుతుంటాడు, ఆ జాఫర్ చాలా నిర్మాణంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అడిగాడు, ఏమండి మీరు మోహన్ రంగా గారి అబ్బాయి కదా, మోహన్ రంగా గారిలో ఉన్నటువంటి చావ మీలో మాకు కనిపించట్లేదు అని అంటున్నారు, దాన్ని మీరేం సమాధానం ఇస్తారని. అదే చెప్తున్నా నేను కూడా, నా మౌనాన్ని నా సహనాన్ని అసమర్థతగా గుర్తిస్తే దాన్ని చూపించే రోజు వస్తుంది, అప్పుడు చూపిస్తా అని చెప్పారు. అమ్మాయి వచ్చినప్పుడు చాలా బ్యాలెన్స్ గా ఉండేటువంటి వ్యక్తి, ఆ బ్యాలెన్స్ తప్పితే చాలా ప్రమాదం కూడా ఏర్పడుతుంది, అలానే బ్యాలెన్స్ తో ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏమంటే, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో రాణిగారి తోట అనుకుంటా 1800 పట్టాలు ఇప్పించారండి, మామూలు మనుషులకి 1800 పట్టాలు ఇప్పించారని ఒక ఆలోచించండి. మోహన్ రంగా గారికి ఉన్న ఆశయం ఏమంటే, మోహన్ రంగా గారి ఆశయం ఏమంటే, చివరి రోజు కూడా గిరిపురంలో ఈ పట్టాలు ఇచ్చే దగ్గర వివాదం వస్తేనే వారు నిరాహారదీక్షలకు ఇచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి. అదే పుణికి పుచ్చుకొని నేను కూడా ఇక్కడ నిరుపేదలకు మా నాన్నగారు ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయారు, నేను ధ్యేయంగా పెట్టుకొని నా విజయవాడలో నిరుపేదలకు పట్టాలు ఇప్పించిన ధ్యేయమని అంతగా పనిచేస్తున్నారు సౌమ్యులు సహృదయులు. సమయం వచ్చినప్పుడు చాలా ప్రమాదం అట్లాంటి వ్యక్తులతోటి ప్రమాదం ఏర్పడకూడదని, అలానే బ్యాలెన్స్ తో ఉండాలని వారి ఉపన్యాసాన్ని మీకు అందించవలసిందిగా, అమూల్యమైన ఉపన్యాసాన్ని మీకు అందించవలసిందిగా కోరుతూ వారికి మైక్ అందిస్తూ ఉన్నా. ఇదైతే స్వాగతం. ఎవరో ఇప్పుడు సినిమా తీశాడు రంగా హీరోయిజం అనేది మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ చరిత్ర తెలుసు కాబట్టి. ఇవాళ 28 సంవత్సరాలు ఈ 26వ తారీఖు అవుతున్నా, 26వ డిసెంబర్ 26వ తారీఖున అవుతున్నా సరే మన హీరో మన గుండెల్లో ఉంటారు మన దేవుడు అని చెప్పని మనం భావిస్తున్నాం కాబట్టి, ఇవాళ రంగా గారి విక్రమేష్కరణ 8 సంవత్సరాలు కూడా ఆయన చూడని వ్యక్తులు కూడా ఎండలో నుంచి వచ్చారని చెప్పంటే, రంగా గారి హీరోయిజం గురించి ఎవడో ఎవడో చెప్పాల్సిన అవసరం లేనే లేదు. మనకి చరిత్ర ఉన్నంత కాలం రంగా గారు ప్రతి ఒక్కరు గుండెలో ఉంటారని చెప్పని కూడా నేను భావిస్తున్నాను. తెలుసు నాకు తెలుసు నాకు అన్ని తెలుసు అని చెప్పని అవాకులు చవాకులు పెళ్లి ఇవాళ రోడ్డు మీద వెళ్తుంటే 15 పిల్లలు మనం చెప్తాడు ఏం జరిగిందో చెప్పని, తెల్లవారుజామున నిరాహార దీక్ష చేస్తుంటే భారతదేశ చరిత్రలో మోసం ఎక్కడా జరుగుతుంది. ఒక నిరాహార దీక్ష చేస్తున్న వ్యక్తిని తెల్లవారుజామున కొన్ని 100 మంది వచ్చి ఆయన పక్కన పెట్టుకున్నారు. ఆయన నిరాదీక్ష కూర్చున్నప్పుడు కూడా ఒకటే చెప్పారు, నేను చనిపోతే నా మరణం తర్వాత నాలో పడే ప్రతి రక్తం బొట్టులోంచి ఒక్కొక్క రంగా పుట్టుకొస్తాడు అని చెప్పని చెప్పి అన్నారు. సార్ ఆ రోజు అంటే అవతల కొంతమంది నవ్వుకున్నారు, ఇవాళ చూస్తుంటే ఆయన చూడనంత వ్యక్తులు కూడా ఇవాళ జవాబులు కొడుతున్నారని చెప్పంటే నిజంగా అంత మహనీయుడు అని చెప్పని మనందరం భావించాల్సిన అవసరం ఉంది. సరే అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టు రంగా గారు శాసనసభ్యులుగా ఉంది కేవలం 3.3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లో ఇందాక దాకా అందరూ కులం గురించి మాట్లాడారు. కులం అనేది ఒక బలమే కానీ ఆ బలం 10 మందికి ఉపయోగపడాలని చెప్పని ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావాలని చెప్పని ఒక చెప్పును కుట్టుకుని అతను తీసుకొచ్చి కార్పొరేటర్ చేశారు రంగా గారు. ఆ రోజు సినిమా థియేటర్లో
ఎన్కౌంటర్ లో కూర్చున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ రోజు కార్పొరేట్ చేశారు రఘు గారు. జిలేబీ బండి వేసుకుని జిలేబీ బండి రోడ్ మీద పెట్టుకుని అమ్ముకుని అతను తీసుకొచ్చి కార్పొరేట్ చేశారు రఘు. అది రంగా గారి చరిత్ర. అంతేగాని మటర్లు గిటర్లు లేదంటే ధ్వంసాలతో కాదు రంగా గారి చరిత్ర. మాకు తెలిసిన చరిత్ర, మీ అందరికీ తెలిసిన చరిత్ర, ఎవ్వరూ దాన్ని తుడిచిపెట్టలేరు. ఎల్లప్పటికీ కూడా సరే మా దేవుడని చెప్పని, మా రంగా గారు మా దేవుడని చెప్పని కూడా మీరు అందరూ భావిస్తూ ఉంటారు. ఎప్పుడు అలాగే ఆయన ఆశ సాధన కోసం మీరందరూ పోరాడుతూనే ఉంటారని చెప్పని నేను భావిస్తున్నాను. ఇందాక ఇక్కడ వస్తుంటే ఒకటే విషయం కొంచెం బాధేసింది సతీ. నా తండ్రిని చంపిన వాళ్ళని, నా తండ్రిని చంపిన వద్ద చేతులు కలిపిన వాళ్ళని వాళ్ళ ఫోటోలు కూడా రంగా గారితో కలిసి వేశారు. ఇవాళ ఆయన ఫోటో పక్కన వాళ్ళ ఫోటోలు వేశారండి. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పారు కూడా అడుగుతున్నాను. కులం ముఖ్యమా లేదంటే ఇంకొకటి ముఖ్యమా అని చెప్పంటే, ఇవాళ ఈ వేదిక మీద నుంచుని నాకు అర్హత కల్పించిన నా తండ్రి నాకు ముఖ్యమని చెప్పని చెప్పనుకుంటే నా తండ్రి ఆశ్రయం ఇది. ఏ పార్టీని విమర్శించాలని చెప్పనో లేదంటే ఒక వ్యక్తిని విమర్శించాలని చెప్పను కాదు. బాధతోటి ఇంత దిగజారు పని చేస్తున్నారా అని చెప్పని అంటే కులంలోటి పెట్టుకున్నా లేదంటే ఒక పార్టీ నోటి పెట్టి కూర్చున్నాడు డబ్బులు సంపాదించాలని చెప్పండా లేదా రాజకీయం ఎదగాలని చెప్పండి రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఆయన చనిపోయిన ఇన్ని సంవత్సరాలు కూడా ఇంకా ఆయన పేరు పెట్టుకుని ఇంత చిల్లరతనంగా రాజకీయంగా డబ్బులు సంపాదించుకుంటారు.